స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ప్లాంట్ ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తోందని జనసేన ఆరోపిస్తోంది. 300 రోజులకు పైగా ఆందోళన చేస్తున్న కార్మికులకు ధైర్యాన్ని ఇవ్వాల్సిన సర్కార్ తప్పించుకు తిరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన నాయకులు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న తమపై ఎదురుదాడికి దిగడం సరికాదన్నారు. అఖిలపక్షంతో ఢిల్లీకి వెళదామంటే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా విశాఖ ప్రతినిధి రాము అందిస్తారు. అడుక్కు తిననివ్వదు అన్నట్టుగా వైసీపీ పరిస్తుందంటూ జనసేన నేతలు మండిపడుతున్నారు. ప్రజా సమస్యలపై జనసేన పార్టీ పోరాడుతుంటే సహకరించాల్సింది పోయి ఎదురుదాడి తీయడం సరికాదంటూ జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా స్టీల్ ప్లాంట్కి వ్యతిరేక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకి వ్యతిరేకంగా ఆయన మొదటి నుంచి కూడా పోరాడుతుంటుంటే సహకరించాల్సిన ప్రభుత్వం ఎక్కడికెక్కడే నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తూ స్తబ్దతగా ఉంటే మేము ఎక్కడికక్కడ చైతన్యం చేస్తుంటే తిరిగి మా మీదకి దాడి చేయడం కరెక్ట్ కాదంటూ జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు జనసేన పోలిట్ బ్యూరో సభ్యులు తాతారావు గారు, మరోవైపు ఇన్ఛార్జ్ ఎలమంచిలి మన ఇన్ఛార్జ్ సుందరపు విజయకుమార్ గారు అసలు ఎందుకు ఎదురుదాడి తీరుతుంది, అసలు వైసీపీ పార్టీ సహకరించాల్సి పోయి వాళ్ళ తరగతి మోటో ఏంటి అనేది వాళ్ళని తెలుసు సార్. మీరు జనసేన పార్టీ మొదటి నుంచి కూడా స్టీల్ ప్లాంట్కి ప్రైవేటీకరణకి మొదటి నుంచి గట్టిగా పోరాడుతుంది. ఒకవైపు కేంద్రం దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడగాని వీళ్ళు సహకరించాల్సి పోయి అఖిలపక్షం తీసుకెళ్ళాల్సి పోయి మీ మీద ఎదురుదాడి తీయడం గల కారణం. వాస్తవానికి స్టీల్ ప్లాంట్ ఈరోజు అమ్మడానికి కారణమే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ. కానీ వాళ్ళు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ అవ్వకుండా ఉండడం కోసం ఉన్నా మేము కట్టుబడి ఉన్నామని చెప్పి బయట జనాల్ని మభ్య పెడుతున్నారు. అది ఈరోజు బయటపడుతుంది. దాని మీద వాళ్ళు భయపడి ఎక్కడ ప్రజలకు నిజాలు తెలిసిపోతాయి, ఈ జనసేన పార్టీని మనం పూర్తిగా టార్గెట్ చేసి వాళ్ళని పూర్తిగా ఇంటికే పరిమితం చేస్తే మనం సైలెంట్గా అమ్ముకోవచ్చు అనే ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి లేదు. మేము ముందుకొచ్చాం, ముందుకొచ్చి వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అవన్నీ కూడా ఎండగడుతున్నాం. ఈరోజు దానికి సమాధానం చెప్పుకోలేక ఆఖరికి వాళ్ళకి ఎప్పుడూ ఉన్న విషయమే ఆఖరికి పర్సనల్గా టార్గెట్ చేసే పరిస్థితి, పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు. పరోక్షంగా 16,000 మంది, ప్రత్యక్షంగా 16,000 మంది, పరోక్షంగా 4-5 లక్షల మంది బతుకుతున్నారు ప్లాంట్ మీద. ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చి 2-3 ఏళ్ళు ఎక్కడ ఉద్యోగాలు లేవు. ఈ స్టీల్ ప్లాంట్ పోతే పరిస్థితి అసలు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం ఎందుకు, అసలు మీరు పోరాడుతుంటే తిరిగి వాళ్ళు ఎందుకు ఇలాగ నిర్లక్ష్యం వహిస్తుంది. వాస్తవానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉండబట్టే విశాఖపట్నానికి స్టీల్ సిటీగా పేరు వచ్చింది, ఇవాళ అంతర్జాతీయ నగరంగా పేరు వచ్చింది. దాంట్లో భాగంగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకున్న మరుసటి రోజే జనసేన పార్టీ వ్యతిరేకించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇది మంచి పద్ధతి కాదు, ఇది ఆంధ్రుల ఆత్మాభిమానంతో కూడుకున్నటువంటి పరిశ్రమ, దీన్ని ప్రైవేటీకరణ జడ్జు ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని ఆవేళ ఉత్తర్వులు తెచ్చారు. అంటే మేము ఉద్యోగుల తరఫున, కార్మికుల తరఫున విశాఖ నగరం పైన గుర్తెరిగి మీ బాధ్యత మీరు గుర్తెరగండి అని వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని అడుగుతుంటే వారు ఏమిటి, ప్రజా సమస్యల మీద అవగాహన లేకుండా, ప్రజాస్వామ్యం మీద అవగాహన లేనట్టుగా మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు. నేను మనం చూశాను అమర్నాథ్ని, అంబటి రాంబాబుని, మీరేం మాట్లాడుతున్నారు, ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది వైసీపీ కాదా, జగన్మోహన్ రెడ్డి కాదా, మీకు ఈ రాష్ట్ర ప్రయోజనం ముఖ్యమా లేక మీకు వ్యక్తిగత పనులు ముఖ్యమా? అనకాపల్లి ఎమ్మెల్యే గారు అనకాపల్లిలో మైనింగ్ మాఫియాకి మహారాజాని అందరూ అనుకుంటూ ఉన్నారు, మీరు దాంట్లో బిజీగా. మరోపక్క విజయసాయిరెడ్డి గారు పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో, ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయో కోర్టుల్లో, అవి ఏమైపోతాయని చెప్పేసి భయపడిపోయి పార్లమెంట్లో మాట్లాడలేదు. సరే, మీకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడాలని చిత్తశుద్ధి ఉంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ ఎంపీలు రాజీనామా చేయండి. ప్రభుత్వం అంటే ప్రజా సమస్యలపై పోరాడుతున్న పార్టీలకి ప్రభుత్వం సహకరించాల్సి పోయి వ్యక్తిగత విమర్శలు చేయడం, మరోవైపు ఎదురుదాడి తీయడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా సరే స్టీల్ ప్లాంట్ పరిరక్షించేందుకు అన్ని పార్టీలకు మేము సహకరించడానికి సిద్ధంగాను, ప్రభుత్వానికి కూడా మేము సహకరిస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకు వస్తే వాళ్ళతో కలిసి ముందుకెళ్ళి ఢిల్లీ పెద్దల దగ్గర సమస్యని పరిరక్షించే తీసుకుని మేము కృషి చేస్తామని చెప్తున్నారు. అంతేగాని వ్యక్తిగత విమర్శలు చేస్తూ జనసేన పార్టీపై లేనిపోయిన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదంటే జనసేన పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ తిరుపతి రాము, ప్రైమ్ లైన్ న్యూస్.